నమస్కారం అండి రోజుకో తెలుగు పద్యం పద్యం నేపథ్యం కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం మనము ఆంధ్ర సాహిత్య చరిత్రలో స్వర్ణయుగంగా లిఖింపబడిన కృష్ణదేవరాయలి ప్రబంధ యుగపు కవుల గురించి వాళ్ళ కావ్యాల గురించి అందులోని పద్య విశేషాల గురించి తెలుసుకునే క్రమంలో ఉన్నాము ప్రత్యేకించి అష్టదిగ్గజాల గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ అష్టదిగ్గజాల కవులుగా చెప్పబడి ఆ భువన విజయ సభని అలంకరించారని చెప్పబడిన కవులలో నలుగురు అందరి సాహిత్యవేత్తలు చరిత్రకారుల జాబితాల్లో ఉండడం జరిగిందని కూడా తెలుసుకున్నాము ఆ నలుగురు నందితిమ్మన గారు అల్లసాని పెద్దన గారు తెనాలి రామకృష్ణ కవి గారు దూర్జెట్టి గారు ఈ నలుగురు కాకుండా మిగిలిన నాలుగు స్థానాల్లో వివిధ సాహిత్యవేత్తలు కానీ చరిత్రకారులు కానీ ఈ సాహిత్య సమీక్షకులు కానీ వాళ్ళ వాళ్ళకి నచ్చడం బట్టో లేకపోతే వాళ్ళు చేసిన పరిశోధన బట్టి కానీ వివిధ కవులని పెట్టడం జరిగింది ఆ జాబితాలోనే మాదయ్య గారి మల్లన్ గారు అత్యధిక సాహితీవేత్తల జాబితాలో ఉన్నారు అందుకని ఆయన గురించి కూడా చెప్పుకున్నాము ఆయన తర్వాత అధిక సాహిత్య చరిత్రకారుల జాబితాలో ఉన్న కవి భట్టుమూర్తి అనే పేరు గల కవి రామరాజ రామరాజభూషణులుగా వ్యవహరిస్తారు సాహిత్య చరిత్రలో ఎందుకంటే ఈయన కృష్ణదేవరాయలు గారి చివరి కాలంలో భువన విజయంలో చేరి ఉంటారని దాని తర్వాత ఆయన మరణించాక అష్టదిగ్గజాలందరూ చల్లా ఆయన ఆయన గారు ఈ కృష్ణదేవరాయలు గారి అల్లుడైన రామరాజు గారి సంస్థానంలో విజయనగర సామ్రాజ్యంలోనే ఉంటూ ఆయన ఆస్థానంలో కవిత్వం చెప్పడం జరిగిందని ఆస్థాన కవిగా వ్యవహరించారని చెప్తారు దాని తర్వాత అళియ రామరాజు గారి చనిపోయిన తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనం తల్లికోట యుద్ధంతో మొదలైందంటారు కదా పదిహేను వందల అరవై ఐదు ఆ ప్రాంతంలో అప్పుడు ఈ రామరాజు గారు చనిపోయారు ఆయన చనిపోయాక ఆయన తమ్ముడైన తిరుమల రాయలు గారు రాజ్యం తీసుకోవడం జరిగింది రాజ్య పరిపాలనలోకి రావడం జరిగింది ఆయన సమయంలో కొంచెం ఈ యుద్ధ వాతావరణము తగ్గిపోయినట్టుంది అందువలన ఆ సమయంలో ఈ రామరాజభూషణుడుగా బిరుదు పొందిన భట్టుమూర్తి గారు ఒక అద్భుతమైన కావ్యాన్ని రచించారని చెప్తారు అందువల్ల ఆ కావ్యాన్ని ఆ తిరుమల రాయలు గారికే అంకితం ఇవ్వడం జరిగిందని కూడా అంటారు ఆయన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఆ విజయనగరం నుంచి ఈ పెనుగొండకు కూడా ఆయన సమయంలో ఆ అలీ రామరాజు అలీ రామరాజు గారి తమ్ముడు గారైన తిరుమల రాయి గారు రాయలు గారి సమయంలో ఆ పెనుగొండకు మారిందని ఆ రాజధాని అక్కడే ఆయనకి పట్టాభిషేకం జరిగిందని ఆ తిరుమల రాయలు గారికే ఈ వసు చరిత్ర అంకితం కూడా ఇవ్వబడింది ఆయన వసుచరిత్ర అవతారికలో ఆ కృతిపతిని ఈ అలియ తిరుమల రాయలు గారుగా పేర్కొనడం జరిగింది అటువంటి వసుచరిత్ర కావ్యంలోని పద్యాలు మనం ఇవాళ తెలుసుకోబోతున్నాము ఈ కావ్యము మన తెలుగు పంచ మహాకావ్యాలు ఒకటిగా మనం ఇప్పటికే చెప్పుకోవడం జరిగింది చెప్పుకోవడంలో మనం ఏమన్నామంటే ఈ వసు చరిత్ర మనుచరిత్ర పాండురంగ మహత్యం అలాగే పారిజాతాపహరణం అని కొంతమంది అంటారు దాని బదులు శృంగార నైషధం అని కొంతమంది అంటారు ఇలాగా ఐదు కావ్యాలు పంచకావ్యాలు కృష్ణదేవరాయల ప్రబంధ యుగంలోనే లిఖింపబడ్డాయని చెప్పినప్పటికీ శృంగార నైషధం పారిజాతాపహరణం వదులుగా కానీ అప్పుడప్పుడు వసు చరిత్రకు బదులుగా కానీ వివిధ కవులు సాహిత్యవేత్తలు పేర్కొంటూ ఉంటారు ఏదేమైనప్పటికీ వసుచరిత్ర అనేది ఒక అద్భుతమైన కావ్యం అంటే ఇది రామరాజూషణుడు ఈ కావ్యాన్ని అంటే ప్రబంధ యుగపు కావ్యాలకు అన్నిటికంటా కూడా చాలా మిన్నగా రచించాలని చాలామంది చెప్తారు ఎందుకంటే ఇందులోని ప్రతి పద్యములోనూ శ్లేష ఒక విశేషమైన ఉండుంటుంది అంతేకాకుండా రామరాజభూషణ్ గారు సంగీతంలో కూడా దిట్ట అయినందువలన ఇందులోని ప్రతి పద్యము కూడా వీణ మీద వాయించగలిగే పద్యాలుట అలా అని చెప్పారు స్వరము వీణ మీద దాని ఈ పద్యాలకి స్వరం కూర్చి దాన్ని ఆలపించడం కూడా జరిగిందని అప్పట్లో వివిధ సంగీత కారులు ఆ చేసేవారని కూడా చెప్తారు ఇది వసుచరిత్ర కారుడికి నిజంగా ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలు తేవడానికి కారణంగా కూడా ఈ పద్యాలు ఈ శ్లేష అలాగే ఈ సంగీతానికి అనువుగా ఉండడమే కాకుండా ఆ తరువాత కవులందరూ ప్రబంధ యుగంలో పంచ మనం చెప్పుకున్నాము ఆముక్తమాల్యాలు కానీ పారిజాత పరణం కానీ మనుచరిత్ర కానీ అలాగే పాండురంగ మహత్యం కానీ ఈ నాలుగుతో పాటు ఈ వస్చర్చని కూడా చెప్తామనుకున్నాం కదా ఈ ఐదు కావ్యాలు ప్రబంధుగంలో లిఖింపబడిన ఐదు కావ్యాలకి దాని తరువాత అదే కావ్యాల ధోరణిలో చాలామంది కావ్యాలు రా రచించడం జరిగింది అంటే తెలుసు కదా మనకి ఇప్పుడు ఒక ప్రక్రియ చాలా ప్రాచుర్యం చెందినప్పుడు చాలామంది అదే ప్రక్రియని ప్రకారం తమ కావ్యాలు రాయడం కానీ అలాగే సంగీతం కట్టడం కానీ అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి కళలలో లలిత కళల్లో అది చాలా అరుదుగా జరిగే విషయం అలాగే వసు చరిత్రని ఎంతోమంది కవులు ఆ తరువాత కాలంలో వాటిని ఈ చరిత్రనే ఇమిటేట్ చేయడం అన్నట్టు అంటే ఆ విధంగానే రచించడం అంటే ఇమిటేషన్ ఈజ్ ద బెస్ట్ ఫామ్ ఆఫ్ ఫ్లాటరీ అంటారు కదా ఆ విధంగా వసుచరిత్ర కోవలో చాలామంది కావ్యాలు రాశారు అంటే ఒక చిన్న అంశాన్ని తీసుకుని వర్ణనలతోనూ శ్లేషలతోనూ దాన్ని బాగా విస్తరించి అద్భుతమైన పద్యాల ద్వారా వాళ్ళ కావ్యాన్ని రచించడం జరిగింది అష్టాదశ వర్ణంలోకి పెద్దపీట వేసి కథ చిన్న అంశం అయినా కానీ ఈ వసుచరిత్రలో కూడా అంశము చాలా చిన్నది ఒక చిన్న కథని మహాభారతంలో చెప్పబడిన ఒక చిన్న ఉపరిచార వసు గురించిన ఒక చిన్న కథని తీసుకుని ఇంత పెద్దగా పెద్ద కావ్యంగా అద్భుతమైన పద్యాల ద్వారా సాహిత్య ప్రియులకు అందించిన చరిత్రని ఆ తర్వాత ఒక కనీసం ఐదు కావ్యాలు అంటే కను కనుపర్తి అబ్బయమాచ గారు చరిత్రం అనే ఒక కావ్యం రాచించడం జరిగింది అలాగే అడిదం సూరకవి గారు కవిజన రంజనమని అకలంకం కృష్ణకవి గారు శకుంతలా పరిణయం అని కూచిమంచి తిమ్మకవి రసికజన మనోభిరామం అని అలాగే సురభి మాధవరాయలు గారు చంద్రికా పరిణయం అని ఈ ఐదు కావ్యాలు కూడా వసుచరిత్ర కావ్యాలగని లింకిం పడ్డాయి వీటిని పిల్ల వసుచరిత్రలో అని కూడా అంటారు అంటే చెప్పాను కదా వసుచరిత్రని ఇమిటేట్ చేస్తూ చాలా కావ్యాలు వచ్చాయి కానీ యుగంలో అనేక అదర్ ఇతర కావ్యాలు రచి వాటికి పిల్ల మనుచరిత్రలు కానీ పిల్ల మహత్యం కానీ అలాగే పిల్ల ఆముక్త అయ్యలేదు ఇలాంటివి రాలేదు పిల్ల వస్తుత్ర మాత్రం చాలా వచ్చాయి అందువల్లనే చెప్పచ్చు మనము ఈ రామరాజ రామరాజభూషణ్ది ఈ వసుచరిత్ర అనే కావ్యము ఎంతగా ప్రభావితం చేసింది ఆ తర్వాత కవులు కానీ లేకపోతే అప్పట్లో ఉన్న కవుల గురించి కవులకు కానీ ఎందుకంటే ఈ ఇందులోని పద్యాలు మనము తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అబ్బా ఎంత అద్భుతంగా రచించారు ఈ పద్యాల్ని ఎందుకంటే అవి సంగీతానికి అనుగుణంగా అనుగుణంగా ఉంటాయి ఏ పద్యం తీసుకున్నా అలాగే అద్భుతమైన శ్లేషతో ఉంటాయి అన్నమాట ఈ పద్యాలు మనము ఈ ఈ కల్ ఈ పద్యం చెప్పుకునే ముందర ఒక చిన్న విషయం ఏంటంటే మనం కల్పన చేసే కథల్ని చాలా అద్భుతమైన కావ్యాలు అనొచ్చు అలాగే ఒక చిన్న పూర్వ కథల్ని కల్పితం చేయకుండా చేసిన దాన్ని విస్తరిస్తే అదొక అద్భుతం అనవచ్చు కానీ రెండూ చేయడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పే విధంగా అలాగ నేను నా కావ్యాన్ని రసిస్తాను వాళ్లే గొప్ప కవులు అని ఆయన చాటుకున్నారు అనమాట వస్తు చరిత్రకారుడు రామరాజభూషణ్ ఆ పద్యం ముందరు మనం చెప్పుకొని మిగిలిన పద్యాల గురించి కూడా తెలుసుకుందాం కేవల కల్పనా కథలు కృత్రిమరత్నములు ఆద్య పుట్టు రత్నములు అవారిత సత్కవి కల్పనా విభూషవః పూర్వవ వృత్తములు జాతి జాతిరత్నములు కావున ఇట్టి మిశ్ర కథగా నొనరింపు నేర్పు పెంపున ఇది అళియ తిరుమల రాయలు గారు మన వసుచరిత్రకారుడైన రామరాజభూషణ్కి ఇలా చెప్పేట దీని అర్థం ఏంటంటే కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అంటే కల్పించి స్వకల్ప కథలు ఉంటాయి కదా అంటే మనము ఊహించి రచించిన కథలు అవి కృత్రిమ రత్నములు అంట అంటే అవి ఏదో గా గా గాజు పచ్చలు అలా అంటారు కదా లేకపోతే ఫేక్ ముత్యాలు అంటే పర్ల్స్ కూడా అవి అవి చెప్తారు కదా అటువంటివి అన్నమాట అటువంటివి కృత్రిమ రత్నములు ఈ కేవలం కల్పనా కథలు ఆద్య సత్కథల్ వావిరి పుట్టు రత్నములు అంటే ఆద్య సత్కథలు అంటే పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథలన్నీ అవి పుట్టుకతోనే ఉన్న రత్నములు అంటే ఇప్పుడు మనము మైనింగ్ చేస్తున్నప్పుడు ఒక వజ్రాలు దొరికాయి అనుకోండి వాటికి సాన పెట్టకపోతే అవి వజ్రాలే చాలా విలువైనవి అద్భుతమైనవి కానీ వాటికి సాన పెట్టకపోతే అటువంటి రత్నాలని చెప్తున్నారు అన్నమాట ఆద్య సత్కథల్ వావిరి పుట్టు రత్నం అంటే పుడితోనే అవి వజ్రాలు కల్పన కథలేమో కృత్రిమ రత్నాలు ఇవేమో పుడితోనే జాతి రత్నాలు కానీ అవారి సత్కవ సత్కవి కల్పనా విభూష వహ పూర్వ వృత్తములు అంటే ఏంటంటే ఇలా దొరికిన రత్నాలకి అంటే ఈ జాతి రత్నాలకి అంటే పురాణ ఇతిహాసాల్లో దొరికిన జాతి రత్నాలని తీసుకుని వాటికి సాన సానపడితే వచ్చిన తీరిన జాతి రత్నములు ఏమిటంటే అవి నిజమైన కావ్యాలు కవితలు అటువంటి విశ్ర మిశ్రమ కదని అంటే ఈ పురాణ ఇతిహాసలోంచి తీసుకో చిన్న వృత్తాంతాన్ని దాన్ని ఊహించి అంటే కల్పన చేసి దాన్ని విస్తరించు అటువంటి మిశ్ర కథగా వనరింపు నేర్పు పెంపునను అని చెప్పి ఈ వసుచరిత్రకారుడైన రామరాజభూషణుడు అనబడే భట్టుమూర్తి గారికి తిరుమల రాయి గారు చెప్తే ఈ కావ్యం రచించాను అని ఆయన చెప్పుకుంటున్నారు ఈ అవతారికలో మన రామరాజభూషణ్ గారు ఇందులో ఈ సంగీతానికి అనుగుణంగా అనుగుణంగా పద్యాలు పద్యం అని చెప్పే కదా ఒక అద్భుతమైన పద్యం ఇదేంటంటే ఒక రాజు అంటే ఇది వసురాజు గురించిన కథ కదా ఆ వసురాజు శత్రువుల్ని ఎక్కడున్న వెతికి పట్టుకుని మరీ ఓడించట ఆ వెతికి పట్టుకొని అంటే సముద్రం కింద కూడా దాక్కునే అవకాశం ఉంది కదా ఆ సముద్రంని ఎండబెట్టి ఎలా ఎండబెట్టాడు ఈ ఆయన యుద్ధం చేసే ఆయన సైన్యం ఎంత పెద్దదంటే ఆ ధూళికి సముద్రం ఎండిపోయింది అనమాట అంటే సముద్రం నిండిపోయింది ఆ మట్టితో నిండిపోయి నీళ్ళన్నీ ఇంకిపోయి అక్కడ ఉన్న రాజులందరూ శత్రురాజులందరూ పైకి వచ్చేస్తే వాళ్ళని సంహరిస్తే వాళ్ళు సూర్యమండలంకి వెళ్ళారంట వీరులందరూ చనిపోతే సూర్యమండలంకి వెళ్ళారు అన్నది ఈ కవి సమయం అలా వెళ్ళారు మరి వెళ్ళిపోతే సముద్రం ఎండిపోతే మరి భూమికి నష్టం కదా భూమికి చుట్టూరా నీళ్లు ఉండి తీరాలి అందులో ఆ నీళ్లు ఎలా వచ్చాయట ఆయన సైన్యంలోనే అంటే రా శత్రు రాజులువి ఆయనవి కూడా ఈ మద గజాలు గజాలంటే గజ సైన్యం ఎంత ఎక్కువగా ఉందంటే వాటి మదజలము స్రవించి ఆ జలంతో ఈ సముద్రాలు మళ్ళా నిండిపోయి మామూలుగా అయ్యాయట అది అది దాన్ని అర్థం వచ్చే ఒక పద్యాన్ని ఒక కంద పద్యము అద్భుతమైన ఒక సైన్యం పరిగెట్టి వచ్చి శత్రువులు ఓడిస్తున్నట్టుగా ఉండే ఒక ప్రాసతో అనుప్రాసతో ఈ పద్యం రచించారు తపన సంపద్ధరణ సముధరణ రజో రజో జయిత్ ఇభమద అండి ఇదండి పద్యము చూడండి అంటే ఉద్ధత విద్ధత పద్ధతి సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ తత్ తత్ అనే ఆ గజాలు నడిచి వస్తున్న శబ్దమైన అనుకోవచ్చు సైన్యం అనేది ప వస్తున్న శత్రువులని ఆ శత్రువుల మీదకి దండెత్తి వస్తున్న ఆ ప్రాసని అనుప్రాసని అద్భుతంగా ఉపయోగించి ఈ పద్యం రాశారు చూడండి దీని అర్థం ఏంటంటే ఉద్ధత అంటే ఎక్కువైనా ఉద్ధత రిపు విద్ధ తపన అంటే రిపు అంటే శత్రువులు వాళ్ళు శత్రువులు హతులయ్యారు ఇక్కడ అయ్యి తపన పద్ధతి అంటే తపన అంటే సూర్యమండలం తపో మండలం కదా తపనం తపన పద్ధతి సూర్యమండలం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేర్చారు ఈ శత్రువుల్ని ఆ చేర్చడానికి ఏంటి పద్ధతి కరి భవన ధవని పట దంబుది సంపద్ధరణ అంటే ఏంటంటే ఈ వాళ్ళు ఉద్దతరిపు విద్ధతపన పద్ధతి కరిభవన ధవని పటదంబుది అంబుది అంటే సముద్రం అంటే వీళ్ళని శత్రువుల్ని ఎక్కడ దాక్కున్నా వెతుక్కున్నాడు అన్నమాట వెతికి పట్టుకున్నాడు అందువలన వాళ్ళు సముద్రం కింద దాక్కున్నారు అప్పుడు సముద్రం కింద దాక్కునేటప్పటికి ఇందాక చెప్పినట్టుగా ఈ ఈయన సైన్యంతో వచ్చేప్పటికీ ఆ రణధూళి అంటే ఆ సైన్యము రావడం వల్ల వెనకాల వస్తుంది కదా మన దుమ్ము లాంటిది ఆ దుమ్ము సముద్రంలో నిండిపోయి ఆ సముద్రం ఇంకిపోయి వాళ్ళందరూ పైకి తేలిపోయారు పైకి వచ్చేసారు ఎందుకంటే ఇంకా నీరు లేదు కదా ఇంకా దా వాళ్ళు అక్కడ దాగి ఉండడానికి అవకాశం లేదు అప్పుడు వాళ్ళందరినీ సంహరించడం జరిగింది వాళ్ళు సంహరించేటప్పటికీ వాళ్ళ సైన్యము శత్రురాజులందరూ రాజులందరూ సూర్యమండలం చేరారు అంటే వీరస్వర్గం చెందారు కానీ ఇక్కడ మరి సముద్రం ఇంకిపోయింది కదా అక్కడ చెప్తుంది అనమాట రజోవ్రజోద్యద ఇభమద శృతికి ఇభమదము అంటే ఇభము అంటే ఏనుగులు వాటి మదజలంతో నిండింది మళ్ళా ఇంటి సముద్రం అదనమాట ఏం రచించింది ఇది ఒక అద్భుతమైన పద్యము ఇంకొక పద్యం అంటే భట్టుమూర్తి అరంగాని ఈ పద్యము ఎవరైనా చెప్తారంటే ఇది సంగీత భరిత పద్యం దీంట్లో సంగీతం ఆయన ఉపయోగించిన పదాల్లోనే సంగీతం ఉంది దీనికి ఎవరైనా ఏదైనా రాగంలో స్వరపరచు అనుకుంటాను అలాగే వీణ మీద కూడా దీన్ని స్వరపరచచ్చు అది ఆ పద్యం చెప్తాను వినండి लनराजनापङ्गवलनावसदनङ्ग तुलनाभिका भग दोप्रसंगं अलसा निलविलोल दडसानवरसाल फलसादर अलिनी गरुदनी कमलिनी कृतधुनी कमलिनी सुखित కోకకులవూకం అతికాంతసతాంతలతికాంతరణితాంత రతికాంత రణతాంత సుతను కాంతం అకృతకామోద కురవ కావి కలవకులముకూల సకలవనా ప్రమోద చలిత కలకంఠకూలకంఠ కాకలిభాము వల్చు మధుమాసవాసరంబు ఇది అంటే దీని అర్థం అనేది మనం పక్కన పెడితే అది వెళ్ళడానికి ఆ ప్రాసలు ఏమిటండి బాబు లలనా జనాపాంగ పాంగ కలనావన సనదనంగ కాభంగ దోప్రసంగ అని అంగ అంగ అనే ఆ పదాల ప్ర ప్రాస నాలుగు సార్లు వస్తుంది మొదటి పాదం సీసపద్యంకి అలాగే అలసానిల విలోలదళ సాస నవరసాల ఫలసాదర అంటే అస లసా 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 అన్నది ఇంకో నాలుగు సార్లు వస్తుంది తర్వాత కరుద నీ కమలిని అలిని అనేది ఇంకో నాలుగు సార్లు వస్తుంది మూడో పాదంలో తర్వాత అతికాంత సలతాంత లతికాంత అనేది ఎనిమిది సార్లు చివరి పాదంలో అది ఆయన ఈ సీసపద్యానికి చేసిన కూర్పు అదే స్వరపరిచినప్పుడు స్వరకర్తకి చాలా ఆనందం వేస్తుంది ఆశ్చర్య కోల్పోయి ఆశ్చర్యపోతాడు అబ్బా ఎంత అద్భుతంగా పదాలు ఉన్నాయని అలాగే అద్భుతమైన స్వరం దీనికి కూర్చొచ్చు అనమాట ఇప్పుడు దీని అర్థానికి వస్తే లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికా భంగ అని అన్ని పదాల్లోనూ విరిచాడు దాని అర్థం ఏమిటి లలనాజనం అంటే తరుణులు అంటే ఆడవాళ్ళు అపాంగ వలనా వసతు అంటే వాళ్ళ కడగంటి చూపులు అపాంగ అంటే చివరి కను కనీ కొల కంటి కొన నుంచి చూసిన వాళ్ళది అనంగతులన అనంగతులుడు అంటే మళ్ళ మన్మధుడు అభికా అభంగ దో ప్రసంగం అంటే ఈ స్త్రీలు చూసే చూపుల ఆ కదలికల్లో ఎవరుంటారు మన్మధుడు ఉంటాట అటువంటి వాళ్ళ వాళ్ళ అలాంటి మన్మధుడు అందులో ఆ బిగి కౌగిలింతల్లో అభిక అభంగ దో ప్రసంగం వంటి కౌగిలింత అనమాట ఆ కౌగిలింతను కలిగి ఉంది ఏంటో ఇంకా చెప్పలేదు కదా అలాగా తర్వాత అలస అనిల విలోల దళ సాసవ రసాల ఫల సాదర సుఖ ఆలపన విశాలం అంటే అలస అనిల అంటే మెల్లగా విచ్చేయ గాలబ పిల్లగాలి విలోలదళ సాహసవ రసాలఫల రసాలఫలం అంటే మామిడి అనమాట మామిడి చెట్లకి ఉండే చివురాకులు అవి కదులుతుంటే ఏమవుతుంది సాదర సుఖ అలా ఆలాపన విశాలం అంటే తీయ తేనెయలు కదా రసాలు అంటే తీయ తీపి మామిడి పళ్ళు వాటి తేనెల్లో ఉన్నాయి ఆ మామిడి పళ్ళని రసాన్ని ఆస్వాదిస్తున్నాయి ఏమిటి సుఖ సుఖం అంటే చిలకలు అవి ఆలాపిస్తున్నాయి కూడా అంటే గోముగా చిలక పలుకులు పలుకుతున్నాయి అది రెండో పాదం అంటే ఎందుకు ఎందుకు చేస్తున్నాయన్న చివరికి చెప్తాడు ఈయన అలినీ గరు అనేక మలినీకృత ధుని కమలిని సుభిత కోకకుల వధూకము కోకలం అంటే ఇవి చక్రవాక పక్షులు ఆడ చక్రవాక పక్షులు అవి ఏంటంటే అలిని అంటే తుమ్మెదలు తుమ్మెదల గుంపులు రెక్కలు అవి తుమ్మెదలు గుంపులు గుంపులుగా వస్తున్నాయి దానివల్ల ఏంటి పువ్వులు అన్ని వాటి మీదకి ఆ తుమ్మిలు గుంపులు గుంపులు వచ్చి వాళ్తున్నాయి అందువల్ల వాటి రెక్కలు నల్లగా ఉంటాయి అవి అక్కడక్కడ జా అవి ఎగురుతూ ఉండడం వల్ల ఆ నల్ల నల్ల రెక్కలు సరోవరాలతో నిండిపోతున్నాయట అవి నిండిపోతే అక్కడున్న ఆ తామర కొలంలో ఆడచక్రవాగ పక్షులు ఉన్నాయి కదా అవన్నీ కూడా అక్కడ కనపడుతున్నాయి అన్నమాట తర్వాత అతికాంత సలతాంత లతికాంతర నితాంతరతికాంత రణతాంత సుతనుకాంతం అంటే అత్యంత అద్భుతంగా అత్యంత అందంగా అతికాంతం అంటే ఎక్కువ అందంగా ఉన్నది సలతాంత లలికాంతర నితాంతం అంటే అది అలా అలా అంటే పువ్వులు అన్నమాట లతికాంతలు అంటే పువ్వులు అవి అవన్నీ నితాంతం అంటే పొదలిళ్ళు అక్కడ ఆ పొదలెళ్లని ఈ ప్రేమికులకి అవి నీలమయ్యాయన్నమాట అక్కడ వాళ్ళు ఆనందిస్తున్నారు అటువంటి అది నాలుగోది అంటే ఇక్కడ ఈ నాలుగు విధాలమైన విషయాలను చెప్తున్నాడు ఏమిటి మొదటిదేమో ఈ ఆడవాళ్ళ కను కొ ఆడవాళ్ళు చూసే చూపులతో అది మన్మధుడు కనపడడం వల్ల మగవాళ్ళందరూ దానికి ఆకర్షితులై ఆ బిగి గింతలు అనే దాని ఊహల్లో ఉన్నారు తర్వాత ఈ మామిడి చిగులుతో నిండిపోయి అలాగే మావిడి పళ్ళతో నిండిపోయిన వాటిని ఈ చిలకలు వాటిని ఫలాల రసఫలాలను ఆస్వాదిస్తున్నాయి దాని తర్వాత ఈ తుమ్మెదలన్నీ వాటి రెక్కలతో సరోవరంతా నల్లగా అయి ఉంది దాని తర్వాత ఈ పువ్వులన్నీ పొదరెళ్లలో ప్రేములకి నిలయమయ్యాయి ఎందుకు అయ్యేటి దాని తర్వాత చివరు చెప్తున్నాడు ఏమని వనమంతా అవన్నీ ఈ గోరింట అవన్నీ పూచాయి కదా చివరి పదంలో చెప్తాడు అకృత కామోద కురవకం కురవకం అంటే గోరింట అవి ఆ గోరింక గోరింట పూత ఇవన్నీ అక్కడ ఉండి గోరింకలు పూచాయి అలాగే పొగడలు అవన్నీ మొగ్గలేసాయట కోయల్ ఇంకా ఆ ఆనందంలో మధురగానం చేస్తున్నాయట ఇది చేస్తుంటే ఏమొచ్చింది మధుమాస వాసరం అది అంటే ఆయన చెప్పేది ఏంటంటే వసంతం వచ్చిందని చెప్పడానికి ఇవన్నీ చెప్పి చివరి చెప్పాడు కలకంఠ కులకంఠ కాకలి విభాసురము వోల్చు మధుమాస వాసరం అంటే కలకంట అంటే కలకంట కోయిల వాటి దాని కాకలి అంటే దా కోకిల గొంతుకుని కాకలి అని చెప్తారు అది ఆ గొంతు అనేది ఆ విభాసనం అది మనకి చాలా ఆనందం కలిగిస్తుంది మధుమాస వాసనం ఆ విధంగా వసంత ఋతువులోని ఒక రోజు ఇది అని చెప్పడం అన్నమాట ఈ పద్యము మనము వస్తు చరిత్రలో అసలు ప్రతి పద్యం గురించి కూడా అద్భుతంగా చెప్పుకోవచ్చు వ్యాఖ్యానము మన ఈ ప్రతి పదార్థాలు అనేది తప్పనిసరిగా కావాల్సిన ఒక కావ్యం ఇది ఎందుకంటే ప్రతి పద్యంలోనూ రెండు రకాల భావాలు ఉన్నాయని చెప్తారు పెద్దలు వీటి చరిత్ర కావ్యాన్ని చదివితే అంటే భారత భాగవత రామాయణాల తర్వాత ఈ పంచ మహాకావ్యాలు చదివిన వాళ్ళకి తెలుగు మీద మంచి పట్టు ఉంటుంది అలాగే వాళ్ళ ఊహలు అన్ని అద్భుతంగా ఉంటాయి మంచి కవులు కూడా వాళ్ళే అవకాశం ఉంటుందని ఇవి నేర్పించడం అనేది జరిగేది పూర్వకాలంలో ఇప్పుడు కూడా తెలుగులో కవిత్వం రాయాలనుకునేవాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా చదవాల్సిన కావ్యాల్లో ఈ వసు చరిత్ర కూడా ఒక కావ్యం మనం ఇప్పటికే చెప్పుకున్నాము ఐదుగురు కవులువి అలసాని పెద్దనవారి మనుచరిత్ర అలాగే ధూర్జట్టి గారి కాళహస్తిస్తుల శతకం అది పంచమహాకావ్యంలో లేదు కాళహస్తి కాళహస్తి మహత్యం అనేది పంచమహాకావ్యం లేదు కానీ నంది తిమల గారి పారిజాతాపరహణం ఉంటుంది కృష్ణదేవరాయలు గారి ఆముక్తమాల్యద అలాగే ఈ పాండ్రంగ పాండ్రంగ విడు అంటే తెనాల రామకృష్ణుని పాండ్రంగ మహత్యం ఈ వసు చరిత్ర ఈ ఐదు కావ్యాలు భారత రామాయణ భాగవతాలతో పాటు చదివిన వాడికి తెలుగు కవిత్వం సొంతమవుతుంది అది అవ్వకపోయిన తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదించి ఆనందించగలిగే ఒక అవకాశం మాత్రం తప్పనిసరిగా దొరుకుతుందని నేను చెప్పగలను మనం ఈరోజు ఇక్కడ కామా పెట్టి రేపు మళ్ళా మన ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం అంతవరకు స్వస్తి